హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక సింపుల్ మల్టిప్లికేషన్ ట్రిక్ నేర్చుకోబోతున్నాం. అదేంటంటే ఒకసారి చూడండి, ఇక్కడ మూడు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్, 80 × 99. రెండో ఎగ్జాంపుల్, 501 × 999. మూడో ఎగ్జాంపుల్, 6896 × 9999. ఒకసారి గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ 2 డిజిట్స్ 9 ఉంది, ఇక్కడ 3 డిజిట్స్ 9 ఉంది, ఇక్కడ 4 డిజిట్స్ 9 ఉంది. మనకు సాధారణంగా ఆర్ఆర్బి గ్రూప్స్ ఎగ్జామ్స్లో అప్పుడప్పుడు ఇలా టైం వేస్ట్ చేయకుండా త్వరగా ముగించుకునే ప్రక్రియ నేను చెప్తున్నాను. జాగ్రత్తగా ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి, సింపుల్గా ఉంటుంది. ఇక్కడ 2 డిజిట్స్ 9 ఉన్నాయి. అటువంటి టైంలో మనం ఏదైతే దాంతో మల్టిప్లికేషన్ చేస్తున్నామో అటు సైడ్ కూడా టూ డిజిట్స్ నంబరే ఉన్నట్లయితే, ఇప్పుడు ఇక్కడ 99లో 2 డిజిట్స్ ఉన్నాయి, 1 9 మరొకటి 9. అదేవిధంగా 80లో కూడా 2 డిజిట్స్ ఉన్నాయి, 1 8 1 0. అటువంటి క్రమంలో మనం ఆన్సర్ ఈజీగా కింద రాసేయచ్చు. ఏ విధంగా చూడండి ఒకసారి, ఇక్కడ ఏదైతే 80 అనే సంఖ్య డిజిట్ నంబర్ ఉందో దానికి 1 డిక్రీజ్ చేసుకొని, ఒక నంబర్ డిక్రీజ్ చేసుకొని చేసుకుంటే అప్పుడు మనకి 79 వస్తుంది. నెక్స్ట్, 7కి ఎంత కూడితే 9 అవుతుంది? 2. కాబట్టి దాన్ని 79 పక్కన వేసుకోవాలి. నెక్స్ట్, 9కి ఎంత కూడితే 9 వస్తుంది? 9కి 0 కూడితే 9. కాబట్టి ఈ 2 పక్కన 0 అని వేసుకోవాలి. అప్పుడు మనకి ఆన్సర్ 7920. కావాలంటే ఒకసారి మీరు మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఆన్సర్ 7920 వస్తుంది. నెక్స్ట్, ఇక్కడ 3 డిజిట్స్ 9 ఉంది. ఇక్కడ ఏదైనా 3 డిజిట్ నంబర్ తీసుకున్నాం, అప్పుడు ఆన్సర్ ఏ విధంగా వస్తుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ 501 ఉంది, దానికి 1 లెస్ చేస్తే 500 వస్తుంది. సేమ్ ఇక్కడ 5కి ఎంత కూడితే 9 వస్తుంది? 4. 0కి ఎంత కూడితే 9 వస్తుంది? 9. నెక్స్ట్, 0కి ఎంత కూడితే 9 వస్తుంది? 9. కాబట్టి ఆన్సర్ ఇదే ఫ్రెండ్స్. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఆన్సర్ 5,499. నెక్స్ట్, ఇక్కడ 4 డిజిట్ నంబర్ ఉంది, 9999. అదేవిధంగా ఇక్కడ 4 డిజిట్ నంబర్ అయినటువంటి 6896 ఉంది. ఈ ప్రక్రియ మనం ఒకవేళ ఈ మల్టిప్లికేషన్ చేయాలంటే ఏ విధంగా అయినా మనకు కొంచెం టైం పడుతుంది. సింపుల్గా 1 డిజిట్ లెస్ చేసేసి 6895, అంతే కదా, 6896 తీసేస్తే, సబ్స్ట్రాక్ట్ చేస్తే 6895 వస్తుంది. నెక్స్ట్, 6కి 3 కూడితే 9, 8కి 1 కూడితే 9, 9కి 0 కూడితే 9, 5కి 4 కూడితే 9. కాబట్టి ఇదే ఫ్రెండ్స్ ఆన్సర్. 6,89,53,104. ఈ విధంగా ఎటువంటి ఎగ్జాంపుల్స్ తీసుకున్నా మనకి ఆన్సర్ సింపుల్గా వచ్చేస్తుంది. కావాలంటే మరొక ప్రతి దానికి మరొక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ 80 × 99 తీసుకున్నాం, ఇక్కడ 14 × 99 తీసుకుంటే సేమ్, 14కి 1 లెస్ చేస్తే 13, 1కి 8 కూడితే 9, 3కి 6 కూడితే 9. కాబట్టి ఫ్రెండ్స్ ఇది ఆన్సర్. నెక్స్ట్, 677 × 999. సేమ్, 677 − 1 = 676. 6కి 3 యాడ్ చేస్తే 9, 7కి 2 యాడ్ చేస్తే 9, 6కి 3 యాడ్ చేస్తే 9, 676,323. నెక్స్ట్, 7,462 × 9,999. సేమ్, 7461. ఎందుకంటే 7462లో నుంచి 1 తీసేస్తే 7,461. సేమ్, 7కి 2 యాడ్ చేస్తే 9, 4కి 5 యాడ్ చేస్తే 9, 6కి 3 యాడ్ చేస్తే 9,
వన్కి 8 యాడ్ చేస్తే 9. ఆన్సర్ ఈస్ 7 crore 46 lakh 12,538. 7 crore 46 lakh 12,538. ఈ విధంగా ఫ్రెండ్స్ ఆన్సర్స్ ఈజీగా వచ్చేస్తాయి. కావాలంటే మనం ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఏవైతే డిజిట్స్ అయితే డిజిట్స్ ఉన్నాయో అన్ని డిజిట్స్ మాత్రమే ఇటు సైడ్ ఉండాలి, అప్పుడు మాత్రమే మనం చెప్పుకున్న విధానం వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ 2 డిజిట్స్ మాత్రమే ఉండాలి. ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 డిజిట్స్ మాత్రమే ఉండాలి. ఇక్కడ 4 9స్ ఉన్నాయి, ఇక్కడ 4 డిజిట్స్ మాత్రమే ఉండాలి. ఇక్కడ 2 9స్ ఉన్నాయి, 2 డిజిట్స్ మాత్రమే ఉండాలి. 3 9స్ ఉన్నాయి, 3 డిజిట్స్ మాత్రమే ఉండాలి. ఈ విధంగా ఎన్ని 9స్ ఉన్నప్పటికీ 5 ఉంటే ఇటు సైడ్ ఆపోజిట్ ఆటోమేటిక్గా 5 నెంబర్స్ ఉండాలి. ఈ విధంగా వన్ ఆఫ్ ది సింప్లెస్ట్ మెథడ్ ఫ్రెండ్స్. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.